చిన్నపిల్లలు నేను పాల ప్యాకెట్లు కావాలని అడుగుతున్నట్టారు. పాపం చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, పాలు లేవు, మంచినీళ్ళు లేవు అని అడిగితే లాఠీలతో పోలీసులతోని కొట్టిస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఇదా ప్రజాపాలన అంటే వరద బాధితులను లాఠీ చార్జ్ చేయడమే ప్రజాపాలన. ఈ ప్రభుత్వం ఇలా పూర్తిగా ఫెయిల్ అయింది. ఇలా తుమ్మిళ్ళ లిఫ్ట్ మొత్తం నీట మునిగిపోయింది. ఈజ్ ఇట్ నాట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్? ఆనాడు కాళేశ్వరం పంప్ హౌస్ లోకి నీళ్ళు వస్తే నానా గోల చేసినావు కదా, మరి ఇలా తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొత్తం నీట మునిగిపోయింది. ఈజ్ ఇట్ నాట్ యువర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్? ఏమైంది, ముందస్తు ప్రణాళిక ఎందుకు చేయలేకపోయింది? బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా చేపట్టాం. ఏ కుటుంబాలు అయితే నష్టపోయినాయో వాళ్ళకు నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ అన్ని రకాలుగా సహాయక చర్యలు చేస్తాం. ఇవాళ మా మెదక్ జిల్లా నుంచి కూడా మేము ప్రజల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా అందరం కూడా సమీకరించి తప్పకుండా ఇక్కడి నుంచి వాహనాల్లో అక్కడికి వస్తువులను నష్టపోయిన ఖమ్మం జిల్లా ప్రజలకు, మహబూబాబాద్ జిల్లా ప్రజలకు పంపించాలని చెప్పి కూడా నిర్ణయించిన మెదక్ గాని, దుబ్బాక్ గాని, సిద్దిపేట గాని, గజ్వేల్ గాని, నర్సాపూర్ గాని, మెదక్ జిల్లా మొత్తం పాత మెదక్ జిల్లా నుంచి మేము సేకరించి మరి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తాం. మా పార్టీ నాయకులు మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, మా కార్యకర్తలు కాంట్రిబ్యూట్ చేస్తారు. మేమందరం కలిసి వరద బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా పార్టీ పక్షాన మేము నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే మా పార్టీ నాయకులు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు, ఎంపీ రవిచంద్ర గారు, ఇంకా అక్కడ వెంకట వీరయ్య మాజీ శాసనసభ్యులు, మిగతా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇతోధికంగా మా సాయశక్తులా వారికి సహాయ సహకారాలు అందిస్తాం, ఆ కుటుంబాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభుత్వం ఈరోజు తమ ఫెయిల్యూర్ను, ప్రజల ఆగ్రహాన్ని ప్రతిపక్షాల మీదకి మళ్లిస్తున్నారు. ప్రజలు తిడుతున్నది మిమ్మల్ని, బుద్ధి తెచ్చుకుంటే వాళ్ళకి సాయం చేయండి. మీరు మమ్మల్ని తిట్టడం కాదు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని తింటే గవర్నమెంట్ మీద ఆరోజు, ఇప్పుడు అధికారంలో కూడా మళ్ళీ మమ్మల్ని తింటున్నావు. నీదేం నీతే, నాకు అర్థం కాదు. చెయ్యగలిగే స్థితిలో ఉండి కూడా నువ్వు ప్రతిపక్షాల మీద నిందలేస్తే నీ నువ్వు చేసిన తప్పులేవి నొప్పులైతేయా? 25 లక్షల రూపాయలు ఇవ్వండి. నిజంగా అసలు ఎంతమంది మరణించారో లిస్టు బయట పెట్టండి ప్రభుత్వం, ఎందుకు చెప్తలేదు ఇప్పటిదాకా? ఎవరు చనిపోయిండ్రు, ఏ జిల్లాలు చనిపోయిండ్రు, ఎట్లా చనిపోయిండ్రు, ఆ కుటుంబాన్ని ఆదుకోండి, అంత్యక్రియలకు సహాయం అందించండి, దగ్గరుండి జిల్లా కలెక్టర్లకు చెప్పి అంత్యక్రియలు చేపించండి, తక్షణ సహాయం అందించండి. అసలు ఎంతమంది చనిపోయిందో కూడా వివరాలు కూడా బయట చెప్పలేని దుస్థితులు ఈ ప్రభుత్వం ఉందా?